हेलो हाय, ना पेर जाफर। मनम ग्राम वार्ड सचिवालय लेटेस्ट अपडेट चूडबोतुन्नाम। ग्राम वार्ड सचिवालय डिपार्टमेंट डायरेक्टर श्री शान्मोहन आईएएस गार नुंची मन को सर्टिफिकेट रावडम जरिगिंदी। सर्टिफिकेट वच्चिन तेदी 11 आगस्ट 2021। सो ई सर्टिफिकेट सब्जेक्ट एंटंटे जीएसडब्ल्यूएस डिपार्टमेंट विलेज वार्ड सेक्रेटरियट फंक्षनरीज गुरिंची अपडेटिंग ऑफ पर्सनल प्रोफाइल एंड ट्रेनिंग डेटा इन एचआरएमएस मॉड्यूल। एचआरएमएस मॉड्यूल लो पर्सनल प्रोफाइल डेटा एतुंदो दानी अपडेशन मरियु ट्रेनिंग डेटा की संबंधी अपडेशन अनेदी एचआरएमएस मॉड्यूल लो चेयालनि चेप्तु ई सर्टिफिकेट इव्वडं जरिगिंदि। दानिकि संबंधिंचिनटुवंटि इंस्ट्रक्षन्स अन्नमाट। सो मेन बॉडी लो एं चेप्तुन्नानंटे इट इज टू इन्फॉर्म दैट दि एचआरएमएस मॉड्यूल इज डेवलप्ड बाय ग्राम वार्ड सचिवालयम डिपार्टमेंट for various activities relating to attendance regularization kosam, leave management and updating training details. So HRMS module lo manaku unnatundi three main components entante, first one is attendance regularization, second thing entante leave management. Oka leave sambandhinchinatundi manam leave ni ela apply cheskovali vaati sambandhinchinatundi details kuda manaku HRMS module lo ivadam jarigindi. తర్వాత అప్డేటింగ్ ది ట్రైనింగ్ డీటెయిల్స్, ఫంక్షనరీ యొక్క ట్రైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్లో అప్డేట్ చేయాలని ఇక్కడ చెప్తున్నారు. ఆల్ ది జాయింట్ కలెక్టర్స్ అండ్ ఆల్ ది మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆల్ ది ఎంపీడిఓస్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఇన్స్ట్రక్ట్ ది విలేజ్ వార్డ్ సెక్రటరీ ఫంక్షనరీస్. ఈ జాయింట్ కలెక్టర్స్, తర్వాత మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఎంపీడిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలేజ్ వార్డ్ సెక్రటరియేట్లో ఉన్నటువంటి ఫంక్షనరీస్ని ఈ డీటెయిల్స్, వాళ్ళ ప్రొఫైల్ మరియు ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ని హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్ ద్వారా అప్డేట్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి మనకు ఈ సర్క్యులర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎస్ఓపి, డీటెయిల్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయినింగ్ ది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈజ్ అటాచ్డ్ ఇన్ ది అనెక్సర్ ఫర్ రెడీ రెఫరెన్స్. సో ఆ హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్లో ఫంక్షనరీ గ్రామ వార్డు సచివాలయం యొక్క ఫంక్షనరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పర్సనల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కానీ తర్వాత ట్రైనింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేయాలి అనే దాని గురించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేంటి దాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ఇది మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్. సో ఇక్కడ చూసారంటే ఎస్ఓపి ఫర్ filling personal profile and training data in HRMS platform. HRMS platform lo ee personal profile and training data ki sambandhichi aa details etla fill cheyalani cheppi SOP ivadam jarigindi. First vachesi step 1, please go to the website of Grama Ward Sachivalayam. So Grama Ward Sachivalayam lagane meeku home page ela open avutundi. Next entante click on the applications tab. Ikkada meeku chusarante ikkada applications tab ani undi. Ee applications tab ni click cheyamani cheppi adugutunnaru. Click cheyagane meeku drop down lo హెచ్ఆర్ఎంఎస్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. స్టెప్ 3లో యూ విల్ బి రీడైరెక్టెడ్ టు అనదర్ ట్యాబ్ విచ్ వుడ్ ఓపెన్ ద లాగిన్ పేజ్ ఫర్ హెచ్ఆర్ఎంఎస్. సో మీకు ఇంకో ట్యాబ్ ఓపెన్ అయ్యి దాంట్లో మీకు హెచ్ఆర్ఎంఎస్ లాగిన్, హెచ్ఆర్ఎంఎస్ సంబంధించినటువంటి ఎల్ఎంఎస్ లాగిన్ పేజ్ అనేది వస్తుంది. తర్వాత ఈ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో మీరు మీ యూజర్ నేమ్, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఏదైతే యూజర్ క్రెడెన్షియల్స్ వాడతారో అవే క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో మీ ప్రొఫైల్లో పర్సనల్ ప్రొఫైల్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు బేసిక్ డీటెయిల్స్, తర్వాత రిలీజియన్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఈ డీటెయిల్స్ ఏవైతే అడిగారో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ అప్డేట్ చేసి మనం నెక్స్ట్ వెళ్ళి మొత్తం ఈ ఫామ్ మొత్తాన్ని మనం కంప్లీట్ చేస్తాం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు పర్సనల్ ప్రొఫైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు ట్రైనింగ్ డీటెయిల్స్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మళ్ళీ ప్రొఫైల్లో వెళ్ళి ట్రైనింగ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసి అక్కడ ట్రైనింగ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు క్యాప్చర్ ట్రైనింగ్ డీటెయిల్స్ అని చెప్పి మనకు ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఆ ఫామ్ ఓపెన్ అవ్వగానే మనకు ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది, లొకేషన్ ఏంటి, తర్వాత నేమ్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ జరిగింది, మోడ్ ఆఫ్ ట్రైనింగ్ ఎలా జరిగింది, వర్చువలా లేకపోతే ఫిజికలా,
తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ అవర్స్, ఎన్ని అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ని మీరు అటెండ్ అయ్యాలని చెప్పి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ని ఎలా యాక్సెస్ చేయాలి అనే దాన్ని మనం ఇప్పుడు రామ వాటర్ సచివాలయం వెబ్సైట్ని డైరెక్ట్గా యాక్సెస్ చేస్తూ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయం హోమ్ పేజ్ ఇదండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అప్లికేషన్స్ అనేది ఇక్కడ ఉంది. ఈ అప్లికేషన్స్లో మనకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే ట్యాబ్ ఇక్కడ ఉంది. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఇట్లా న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి యూజర్ క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేస్తూ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నాకు సంబంధించినటువంటి యూజర్ క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఈ ప్రొఫైల్ ఆప్షన్లో పర్సనల్ ప్రొఫైల్ అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్ రెండు ఉన్నాయి. మీరు పర్సనల్ ప్రొఫైల్ని క్లిక్ చేయాలి. పర్సనల్ ప్రొఫైల్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో బేసిక్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఏమున్నాయి, నేమ్. సో ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, తర్వాత బ్లడ్ గ్రూప్, తర్వాత మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ అంటే ఇండియా అని టైప్ చేస్తారు, తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, మీ ఫోటో ప్రొఫైల్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయాలి, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీ మొబైల్, తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఈమెయిల్ ఐడి, అలాగే డిజేబిలిటీ అంటే డిజేబిలిటీ ఎస్ అని లేకుంటే నో అని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు రిలీజియన్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. రిలీజియన్ క్యాస్ట్ డీటెయిల్స్లో మీరు ఏ రిలీజియను, తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, తర్వాత మీ సబ్ క్యాస్ట్ ఏంటి, ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్లో మీ డిస్ట్రిక్ట్, తర్వాత మీ మండల్, మీ విలేజ్ ఆర్ వార్డ్, తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే డోర్ నెంబర్ డీటెయిల్స్, మీ పర్మనెంట్ అడ్రస్, తర్వాత మీ బర్త్ అడ్రస్, ఈ రెండు డీటెయిల్స్, తర్వాత మీరు హెడ్ క్వార్టర్స్లోనే రిసైడ్ అవుతున్నారా అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ అవును అయితే ఎస్ అని చేయాలి, లేకుంటే నో అని చేయాలి. తర్వాత వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్లో మీ డాటర్ కానీ, వైఫ్ కానీ, బ్రదర్ కానీ, మీకున్న అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ వాళ్ళ పేరు, ఏజ్ యాడ్ చేస్తూ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు మ్యాండేటరీ ఆప్షన్, మ్యాండేటరీగా మనకు ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది మ్యాండేటరీ, కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ మనకు మ్యాండేటరీగా ఇవ్వలేదు కాబట్టి ఆప్షనల్నే అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ ఏంటి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్లో మీ హెచ్ఆర్ఎంఎస్, మీ సిఎఫ్ఎంఎస్, తర్వాత మీ డెసిగ్నేషన్ ఏవైతే ఉందో అది, తర్వాత మీ జాయినింగ్ డేటు, తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటే దానికి సంబంధించినటువంటి ఎస్ అని ఎంటర్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, దేంట్లో పనిచేశారు అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్, మీరు డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరైనా పాస్ అయి ఉంటే మీ అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీస్ కానీ మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ టెస్ట్ ఏదైతే పాస్ అయి ఉంటారో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎప్పుడు అప్పయర్ అయ్యారు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, దానికి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీ పర్సనల్ ప్రొఫైల్ డీటెయిల్స్ మీరు అప్డేట్ చేస్తారు. తర్వాత వచ్చేసి మీ ట్రైనింగ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. మీ ట్రైనింగ్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ మీకు ప్రొఫైల్లోకి వెళ్ళి ట్రైనింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది, డిస్ట్రిక్ట్లో జరిగిందా, డివిజన్లో జరిగిందా, లేకుంటే మీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ జరిగిందా, లేకపోతే మీ మండలంలో జరిగిందా అనేది డీటెయిల్స్ అడిగారు. తర్వాత మీరు సెలెక్ట్ చేసిన మండల్ అయితే మండల్ కానీ మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ లొకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద ట్రైనింగ్, ఇండక్షన్ ఫౌండేషన్ ట్రైనింగా, లేకుంటే డిపార్ట్మెంట్ ఫంక్షనల్ ట్రైనింగా, ఆ విధంగా మనం మన ఏదైతే ట్రైనింగ్ అటెండ్ అయ్యామో ఆ ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ మోడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనకు ఏ ట్రైనింగ్, మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 3-4 అటెండ్ అయ్యాం కానీ ప్రాపర్గా అవి ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేస్తున్నారో ఎంటర్ చేసేటప్పుడు క్లారిటీగా ఆ ట్రైనింగ్ సంబంధించిన వివరాలు నీట్గా తెలుసుకొని ఎంటర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ అవర్స్, ఆ ట్రైనింగ్ సంబంధించిన నెంబర్ ఆఫ్ అవర్స్ ఏంటైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ట్రైనింగ్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఎప్పుడు కంప్లీట్ అయింది అనేసి మనకు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్టు టాపిక్స్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మీరు అటెండ్ అయినటువంటి మల్టిపుల్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైనింగ్స్ అన్నింటినీ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు మనం చూసినటువంటి సర్క్యులర్ సంబంధించి ఈ హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్లో ఎంప్లాయీ ప్రొఫైల్ అప్డేషన్ మరియు ట్రైనింగ్ డేటా అప్డేషన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎటువంటి ఫర్దర్ అప్డేట్ వచ్చినా కూడా నేను ఇంకో వీడియో చేసి దాని ద్వారా తెలియజేస్తాను. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ కోసమైనా
మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.